హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో వంకాయ కలకూర కర్రీ అండి. వంకాయ కూర అనగానే చాలా బాగుంటుందండి, చాలామందికి ఇష్టం కూడా. ఆ వంకాయ కూరలో అన్ని కూరగాయలు వేసి వండి దానిలో కాస్త మెంతి కూర యాడ్ చేసి ఎంత బాగుంటుందో మీకు తెలుసా? మా ఇంట్లో అయితే కనీసం వారం రోజులు 4-3 రోజులు పక్కా ఈ వంకాయ కూర మాత్రమే ఉంటుంది. ఈ అద్దరిపోయే వీడియో మీకోసం, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కోసం ముందుగా లేతగా ఉన్న పొడుగాటి వంకాయలు తీసుకుని ఈ విధంగా వాటర్లో వేసుకున్నానండి. ఆ వాటర్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. చాలామంది వంకాయలు ఇలా కడుక్కోకుండా ముక్కలో కట్ చేసుకున్న వాటిని ఉప్పు వాటర్లో వేసుకుని కడుగుతారండి. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కడిగితేనే ఆ పై ఉన్న డస్ట్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది కదా, అందుకని ముక్కలు కట్ చేసుకోకముందే ఉప్పు వాటర్లో వేసి నీట్ కడుక్కుంటాను. ఈ వంకాయ కూర చేసుకునే టైంలో మాత్రమే వంకాయ కూరలోకి ఏమేమి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నామో అవన్నీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వంకాయ ముక్కలు కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ఆ కూర వండే టైంలోనే అవి వంకాయ ముక్కలు కనరేకపోతాయి. సో అందువల్ల వంకాయ ముక్కలు ఏటి కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే, లేకపోతే కూర కనరేకపోతుంది. వాటర్లో వేసుకున్న వాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. వంకాయ కర్రీని చేసుకోవడానికి మందపాటి కడాయిని తీసుకోవాలండి. ఈ కడాయిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ ముక్కల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, వాటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, అలానే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెము మెంతికూర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతికూర అయితే ఎక్కువ అయితే బాగోదు, ఒక కట్ట మెంతికూర మాత్రమే యాడ్ చేసుకున్నాను. వీటిలోకి సరిపడ ఆయిల్, అలానే సరిపడ కారము, కాస్త ఉప్పు, అలానే దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేతితో కలుపుకుంటే మాత్రమే దానిలో వేసిన ఉప్పు, కారం, పసుపు కానీ అన్ని ముక్కలుగా కలిసి కూర చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి ఎక్స్ట్రా చుక్క వాటర్ కూడా పోయిపోకుండానే స్టవ్ మీద పెట్టుకుని కనీసం ఒక 5 నిమిషాలైనా ఉడికించుకోవాలి. ఈ వంకాయ ముక్కల్లోకి ఏం వాటర్ యాడ్ చేయకోకుండానే టమాటోలో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల ఈ ముక్కలు మొత్తం మగ్గుతాయండి. వంకాయ కొంచెం మగ్గుతుంది, అవి మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి. అవి మొత్తం మగ్గిన తర్వాత ఈ విధంగా నొక్కినట్లయితే కొంచెం మెత్తబడుతుందండి, ఆ టైం వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్క కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ కూడా ఆ ముక్కలు మొత్తం మునిగేలాగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ కలిసేలాగా ఒక్కసారి గరిటతో బాగా తిప్పి మరో 10-15 నిమిషాలు కూర ఉడికించుకోవాలండి. రెగ్యులర్గా చేసుకునే వంకాయ పులుసు ప్లేన్ కాకుండా ఈ విధంగా వంకాయ కూరలోనే కలకూరలన్నీ వేసుకుని చేసుకోనండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కనీసం వారం రోజుల్లో పక్కా 4 రోజులు ఈ కర్రీ మాత్రమే ఉంటుందండి. కూర ఉడికిందో లేదో అని తెలియడానికైతే ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. కానీ ఆయిల్ కాకుండా ఈ విధంగా బంగాళదుంప ముక్కలు తీసుకుని ఈ విధంగా ఫోక్ సహాయంతో కనుక చూసినట్లయితే ముక్క చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది, ఇలా గుచ్చినట్లయితే తెలిసిపోతుందండి. అదేవిధంగా ములకాయ ముక్క కూడా చాలా మెత్తబడుతుందండి. నేను వీడియోలో చూపించినట్లు చూస్తున్నారు కదా, ముక్క కూడా ఈజీగా ఉడికిపోయింది. ఈ టైం వరకు మాత్రమే ఉడికించుకోవాలండి. ఈ కర్రీలోకి మీకు నచ్చినట్లయితే ఎక్స్ట్రా చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీనిలోకి ఎక్స్ట్రా చింతపండు పులుసు ఏం యాడ్ చేయకుండా కొన్ని టమాటాలు మాత్రమే ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్లయితే దీనిలోకి కొన్ని టమాటాలు మాత్రమే యాడ్ చేసుకుని ఎక్స్ట్రా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోనండి. ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకుని ప్లెయిన్ వంకాయ పులుసు కాకుండా ఈ విధంగా కూరగాయలు అన్నీ వేసుకుని చేసుకుంటే వంకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఇదే వంకాయ కూరలోకి ఇప్పుడు దీనిలోకి ఏమేమి కూరగాయలు యాడ్ చేసుకున్నాం వాటితో పాటు కూడా దోసకాయని కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దోసకాయ వేసి వండుకుంటే కనుక దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం పోయక్కర్లేదండి, దోసకాయలో ఉన్న వాటర్ మాత్రమే సరిపోతుంది ఆ కూర మొత్తానికి కూడా. మరోసారి వేరే వీడియోలో ఈ దోసకాయ ములక్కాయ కూర, వంకాయ కూర,
పులుసు చేస్తానండి. నేను మరోసారి వీడియో పెడతాను. ఎప్పుడు చేసుకునే వంకాయ మసాలా కాకుండా, వంకాయ ఫ్రైలు కాకుండా, ఈ విధంగా వంకాయ కూరతో కలకూరగాయలు అన్నీ వేసుకొని చేసుకోనండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.